విషాదమది. తెలుగు వారిని కన్నీరు పెంటించిన ఘటన. ఆ బాధను తట్టుకోలేక తండ్రి గుండె ఆగిపోయింది. మనోవేదనతో తల్లి కూడా కన్నుమూసింది. ఆ పసిబిడ్డ హత్యపై 8.5 ఏళ్లపాటు విచారణ సాగింది. ఉమ్మడి రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించిన చిన్నారి నాగవైష్ణవి హత్యపై ఇవాళ కీలక తీర్పు వెలువడనుంది. కనీసం చివరి చూపుకు లేకుండా చేసిన మృగాళ్లకు న్యాయస్థానం ఏ శిక్ష విధిస్తుందన్నది ఇవాళ తేలనుంది. విజయవాడలో సంచలనం సృష్టించిన నాగవైష్ణవి హత్య కేసులో కీలక తీర్పు వెలువడనుంది. 8 ఏళ్ల క్రితం జరిగిన ఈ దారుణ సంఘటనపై ఎట్టకేలకు న్యాయం జరగబోతోంది. నాగవైష్ణవి కుటుంబానికి జరిగిన తీరని అన్యాయంపై కోర్టు ఏం చెబుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. విజయవాడకు చెందిన ప్రభాకర్ రావు మొదటి భార్యకు సంతానం లేకపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. నర్మదాదేవిని పెళ్లి చేసుకున్న తర్వాత వారికి 2 కుమారుల తర్వాత నాగవైష్ణవి పుట్టింది. దీంతో రెండో కుటుంబంపై ప్రభాకర్ రావుకు శ్రద్ధ పెరిగింది. ఎక్కువ సమయం నర్మదాదేవి ఇంటి దగ్గరే గడిపేవాడు. అటు కూతురు నాగవైష్ణవి అంటే ఎనలేని ప్రేమ. ఈ విషయంలో ప్రభాకర్ కు మొదటి భార్యతో అనేక గొడవలు జరిగాయి. అయితే ఇదే పగగా మారి నర్మదాదేవి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఈ వివాదం జరుగుతోన్న సమయంలోనే 2010 జనవరి 30వ తేదీన కారులో పాఠశాలకు వెళ్తున్న చిన్నారి నాగవైష్ణవిని దుండగులు కిడ్నాప్ చేశారు. అడ్డొచ్చిన కారు డ్రైవర్ లక్ష్మణరావును కత్తితో గొంతులో పొడిచి హత్య చేశారు. ఇదే సమయంలో కారులో ఉన్న నాగవైష్ణవి సోదరుడు కిడ్నాపర్ల నుంచి తప్పించుకున్నాడు. నాగవైష్ణవిని ఎత్తుకెళ్లిన దుండగులు గొంతుడులిమి చంపేశారు. ఆనవాళ్లు చిక్కకుండా ఉండేందుకు గుంటూరు ఆటోనగర్ లోని ఐరన్ బ్లాస్ట్ ఫర్నేస్ లో ఆమె మృతదేహాన్ని వేసి బూడిద చేశారు. అయితే బ్లాస్ట్ ఫర్నేస్ నుంచి నాగవైష్ణవి చెవి పోగులను సేకరించి ఎఫ్ఎస్ఎల్ కు పంపారు దర్యాప్తు అధికారులు. అది వజ్రం కావడంతో ఈ సాక్ష్యం హత్య కేసు విచారణలో కీలకంగా మారింది. పైగా కారు డ్రైవర్ ను హత్య చేసిన సమయంలో ప్రత్యక్ష సాక్షులు కూడా ఈ కేసులో వాంగ్మూలమిచ్చారు. రెండో భార్య కుటుంబంపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నాడు అంటూ ప్రభాకర్ రావుకి ఇష్టమైన నాగవైష్ణవిని చంపేందుకు మొదటి భార్య బంధువులే ప్లాన్ చేసినట్లు ప్రాథమికంగా తేలింది. ఈ కేసులో ప్రభాకర్ బావుమరిది పంది వెంకట్రావు గౌడ్ ను నిందితుడిగా చేర్చారు పోలీసులు. నాగవైష్ణవి హత్య తరువాత ఆ నిజాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. తన గారాల పట్టి నాగవైష్ణవి ఇక లేదనే విషయం తెలుసుకున్న తండ్రి ప్రభాకర్ గుండె ఆగింది. ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒకే సమయంలో ఆ ఇంట్లో 2 మరణాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. అయితే బాధిత కుటుంబాన్ని పరామర్శించిన నేతలు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి 6 నెలల్లో విచారణ పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. కానీ కేసు విచారణ 8.5 ఏళ్లపాటు జరిగింది. ఈ కేసులో A1 గా మోర్ల శ్రీనివాసరావు, A2 గా ఎంపరాల జగదీష్, A3 గా పలగాని ప్రభాకర్ రావు బావుమర్ది పంది వెంకట్రావు గౌడ్లను నిందితులుగా చేర్చి పోలీసులు వాళ్లను అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ 79 మంది సాక్షులను, డిఫెన్స్ 30 మంది సాక్షులను విచారించింది. పంది వెంకట్రావు గౌడ్ను కుట్రదారునిగా ఈ కేసులో పేర్కొన్నారు. కన్నబిడ్డను, కట్టుకున్న భర్తను కళ్ల ముందే కోల్పోయిన నర్మదాదేవి న్యాయం కోసం చాలా ఏళ్లు ఎదురుచూసింది. తీవ్ర మానసిక క్షోభను అనుభవించింది. కేసు విచారణ ఎంతకీ పూర్తి కాకపోవడంతో ఆమె పోలీస్ అధికారుల చుట్టూ తిరిగింది. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ మారిన ప్రతిసారీ వెళ్లి తన కుమార్తె భర్త చావుకు కారణమైన వారిని శిక్షించాలి అని విజ్ఞప్తి చేసింది. తర్వాత బ్రెయిన్ క్యాన్సర్తో బాధపడుతూ 7.5 ఏళ్ల క్రితం ఆమె మరణించింది. ఈ కేసులో కీలక నిందితులైన మోర్ల శ్రీనివాస్, ఎంపరాల జగదీష్, పంది వెంకట్రావులు 8 సంవత్సరాల నుంచి జైల్లోనే ఉన్నారు. వారికి బెయిల్ కూడా లభించలేదు. కేసు విచారణ పూర్తవడంతో విజయవాడ కోర్టు న్యాయమూర్తి గురువారం తీర్పును ప్రకటించనున్నారు. దీంతో కేసు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.